విచేసిన అధికారులకి పోలీసు డిపార్ట్మెంట్కి అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి పార్టీ చేయడానికి ముఖ్యంగా మహిళా పోలీస్ అభ్యర్థికి సహకరించే నమస్కారాలు. ఒక మహిళా అధ్యక్షురాలుగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా, ఒక ఆడపిల్లకి తల్లిగా ఈ దిశ యాప్ గురించి, దిశ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రోజు మా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన్ని గౌరవించడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం, ప్రత్యేకంగా వారి రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం, దిశ పోలీస్ స్టేషన్ని తీసుకురావడం, అలాగే దిశ యాప్ని తీసుకురావడం చూస్తుంటే మన కోసం ఒక అన్నగా, ఒక తండ్రిగా ఆయన ఆలోచించే విధానం మహిళలందరూ కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ జరిగిన తర్వాత కోర్టులు ఉంటాయి, పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, వాటికి చట్టాలు ఉంటాయి, వాటికి టైం కూడా పడుతుంది. కానీ ఇవన్నీ జరగకముందే ఆడపిల్లల్ని కాపాడితే వారి జీవితం కూడా బాగుంటుంది, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉందని ఈ దిశ యాప్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప మనసు కలిగిన వాళ్ళే చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్ గా ప్రతి కుటుంబంలో కానీ తండ్రి లేదా అన్నయ్య వీరిద్దరికే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పైన ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. నా భార్య లేదా నా చెల్లెలు లేదా నా కూతురు వాళ్ళకి రక్షణ కల్పించాలన్న బాధ్యత మా మీద ఉందని మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి చెప్పి వెళ్ళాలి. మీరు వెళ్ళి వచ్చేంత వరకు మీరు ఎలా ఉన్నారు, మీ సేఫ్టీ ఏంటని వాళ్ళు మాత్రమే ఆలోచించేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నలాగా మీకు దిశ యాప్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడే డీఎస్పీ గారు చెప్పినట్టు ఒక వెపన్ మీ చేతికి ఇచ్చారు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఒకటి కాలేజీకి వెళ్ళినా, లేదా ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళినా, లేదా ట్రైన్లో వేరే ఊరికి వెళ్ళాలనుకున్నా, బస్ స్టేషన్ నుంచి బస్సులో వేరే ఊరికి వెళ్ళాలన్నా కూడా ఈ దిశ యాప్ని చేతిలో ఉంటే మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఉన్నట్టు మీకు ఏం కావాలో అన్న ధైర్యం మీకే వస్తుంది. ఎందుకంటే మనం ఎస్ఐ బటన్ నొక్కితే 5 నుంచి 10 నిమిషాల లోపల పోలీస్ నుంచి మనకి కాపాడుతుంది అన్న ఒక ధైర్యం మీకు ఉంటుంది. ఇక్కడ పోలీసు వాళ్ళకే కాకుండా దీంట్లో మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు బటన్ నొక్కడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది, కాబట్టి వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో అటు కుటుంబం మీకు పోలీసు రెండు మీ చుట్టూ వాళ్ళు ఉంది, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ధైర్యంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఆడపిల్ల కూడా ఈ దిశ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలని నేను చేతులెత్తి నమస్కరించి మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమె చేసుకుంటానే ఆయన టైం ఉందిగా అనుకోకూడదు. ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో మనకు తెలియదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, ఏ విధంగా బాగా చదువుకున్నా కూడా ఒక్కొక్కసారి పడబెట్టుకుంటే భగవాన్ని మనం చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళ నుంచి కానీ లేదా ఆడపై పిల్లలు రాగి పేరుతో ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, అది ఎక్కడో పోయి లవ్తో ముడిపడి ఆ తర్వాత లవ్ రిజెక్ట్ చేస్తారని వాళ్ళ మీద అఘాయత్యాలు చేయటము, యాసిడ్ దాడులు చేయటం మనం అనేక చూస్తాం. కాబట్టి మొదలలోనే ఇలాంటి క్రైమ్ మనం చూసేయాలని అయితే ఆడపిల్ల కరెక్ట్గా పసిగడుతుంది. భగవాన్ ఎందుకు చూస్తున్నాడు, ఏ ఉద్దేశంతో చూస్తున్నాడు అనేది చిన్న పాప నుంచి పెద్దవాళ్ళ వరకు ఇమీడియట్ గా టెస్ట్ చేయగలరు. అలా చూస్తే భగవాడి చూపులో ఒక రాంగ్ ఇంటెన్షన్ ఉంది అని మీకు అనుమానం వచ్చినప్పుడు వెంటనే ఈ యాప్ యూజ్ చేసుకుంటే భవిష్యత్తులో మీరు ఎటువంటి దారికి గురి కాకుండా సేఫ్ గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు మీరు చేసుకోవాల్సిన పని యాప్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాం, ఎవరు కావాలంటే వాళ్ళు చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటు పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రతి ఆడపిల్లకి ఈ దిశ యాప్ వల్ల కలిగే ఉపయోగాలు తెలియజేసి వారిని డౌన్లోడ్ చేయించి అది ఎలా వాడాలో కూడా నేర్పించమని చెప్పారు అంటే మీ యొక్క రక్షణ మీద ఆయన ఎంత చింతగుతుంది, ఎంత ముందు చూపుగా ఆలోచిస్తున్నారో మీరు అందరూ కూడా గమనించాలి. సో నా నియోజకవర్గంలో నగరిలో ఈ రోజు నుంచి వారం రోజులు టైం ఇస్తాను. ఈ వారం రోజుల్లో 100,000 మందిని దిశ డౌన్లోడ్ చేయించాలి. నిద్రపోవడం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఇబ్బంది పడేవాళ్ళం,
గీతాన్ని పరిశుద్ధి అలాగే ఈ సచివాలయం ఇచ్చే ఎటువంటి వెల్నెస్ ఏదైనా ఎటువంటి ఉపయోగాలైనా ఎలా మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామో సచివాలయం శాఖ మహిళా పోలీసు వాలంటీర్స్ మీరు అనుకుంటే చేయలేదు ఏమీ లేదు. ఈరోజు ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు. సో ఒక రోజు మరి ఇళ్ళకు మరి 5 రోజుల్లో 50 ఏళ్ళకి చాలా ఇది. సో ప్రతి ఇంటిలో వెళ్ళి ఆడపిల్లని కంపల్సరీగా నేను డౌన్లోడ్ చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి. అదే కాకుండా ఇంకా మిగతా వాళ్ళకి కూడా దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో కూడా చెప్పడం జరిగింది. హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవాలన్నా లేదా పోలీస్ వ్యవస్థ దీని మీద ఏమేమి చేస్తుంది స్ట్రీట్మెంట్ అనే విషయం మీరు తెలుసుకోవాలన్నా ఇలా అనేక మీ దిశ యాప్లో ఉన్నాయి. ఓన్లీ ఆడపిల్లకి సంబంధించిందే కాకుండా కాబట్టి ఆ కుటుంబానికి వాటి గురించి తెలియజేసి అవి డౌన్లోడ్ చేసే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో 40 మంది స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ సీఎం గారికి. సో ఈ 40 మందిని కంపల్సరీగా డౌన్లోడ్ చేయించే విధంగా మనం చూసుకోవాలి. ఇప్పటి వరకు అయితే మన నేర్చుకోవడంలో 15,700 మంది డౌన్లోడ్ చేశారు. సో ఈ రోజు నుంచి 29వ తేదీ మళ్ళీ మేము రివ్యూ పెడతాం. ఆ రోజుకి 100,000 డౌన్లోడ్ చేసినట్టు ఎవరెవరికి ఏంటి టార్గెట్ ఉందో అది మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సచివాలయం వ్యవస్థ ఎంపీఓల కంట్రోల్లో ఉంది, మున్సిపల్ కమిషనర్ కంట్రోల్లో ఉంది. సో మీరు వాళ్ళకి ఒక మీటింగ్ పెట్టుకొని ఎవరైతే 50 ఇళ్ళకు ఉన్నదో వాళ్ళని మోటివేట్ చేసి దీంట్లో ఉన్న ఆడపిల్లలకు సంబంధించిందే కాకుండా అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, అవి మీరు కూడా చూసి ఒకసారి వాళ్ళకి చెప్పి ఇవి డౌన్లోడ్ చేయించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్ఈఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి అన్ని స్కూల్స్ లో ఉన్న టీచర్స్ కి హెడ్ మాస్టర్స్ కి చెప్పి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసెస్ లోనే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇది డౌన్లోడ్ చేసుకునే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే టీడీపీ వాళ్ళు మీరు ఆల్మోస్ట్ మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఆ మహిళలే పనిచేస్తున్నారు, ముందు వాళ్ళందరినీ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి వాళ్ళు వాళ్ళకి ఎక్కడెక్కడ వర్క్ ఉంటుందో ఏ పంచాయతీలో ఆ పంచాయతీలో అందరూ డౌన్లోడ్ చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకొని మీ తరపు నుంచి కూడా మాకు ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఎంపీడీఓలు కమిషనర్లు సచివాలయాన్ని కోర్టు అకామిడేట్ చేస్తూ చేస్తే టీడీపీ వాళ్ళు మీ వాళ్ళ ద్వారా మీరు చేయాల్సి ఉంటుంది. ఎంఈఓలు టీచర్స్ అని హెడ్ మాస్టర్స్తో ఆన్లైన్ క్లాసుల్లో మరి ప్రతి స్టూడెంట్కి కూడా దీని ఉపయోగం ఏంటో తెలియజేసి వాళ్ళు ఆ వీడియో కాల్లోనే వాళ్ళని డౌన్లోడ్ చేసి ఎన్ని చేశారనేది కూడా వాళ్ళు డేటా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక ఎంఆర్ఓ ప్రతి ఇంటికి మీరు రైతు వేసారు కదా మంత్లీ కార్టీ మొత్తం ఇంకా వాళ్ళందరికీ ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి ఆ డీలర్స్ ని ఆ వెహికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీరు దీన్ని చేయాల్సి ఉంటుందని మీరు కూడా టార్గెట్ ఇవ్వండి. ఎందుకంటే ఏ ఒక్కరు ఫెయిల్ కూడా సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి సో ఎంఆర్ఓ గారు మీరు అలా చూసుకోండి. అండ్ ముఖ్యంగా వైఎస్ఆర్సీ మీ కుటుంబ సభ్యులు ప్రెసిడెంట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన కోసం అంటే ఆయన ఇంట్లో వాళ్ళ కోసమే కాకుండా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల కోసం ఆయన